నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ లో ఆహారం కోసం కువైటీ ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం ఆహారంలో మాంసం చేపలు పాల ఉత్పత్తులపైన కువైటీ కుటుంబాలు అధికంగా ఖర్చు చేస్తూ ఉన్నాయి. కువైట్ లోని కుటుంబాలు 2027 నాటికి తమ బడ్జెట్ లో దాదాపు 18% ఆహారం కోసం ఖర్చు చేస్తారని చెప్పి తాజా నివేదిక అంచనా వేసింది. కువైట్ దిగుమతి చేసుకున్న ఆహారానికి డిమాండ్ పెరగడంతో ఖర్చు కూడా పెరుగుతుంది. అలాగే 2008 నుంచి 2022 మధ్య కాలంలో కువైట్ లో ఆహారం గృహ ఖర్చులు ఏటా 4.6% పెరగడానికి దారి తీస్తాయని చెప్పి తాజా నివేదిక పేర్కొంది. 2008లో ఆహారం కోసం కువైటీ కుటుంబాలు 1.5 బిలియన్ల దినార్లను ఏటా ఖర్చు చేస్తే 2027 నాటికి ఇది 3.2 బిలియన్ దినార్లకు చేరుకుంటుందని చెప్పేసి వెల్లడించింది. అలాగే ఆహార బడ్జెట్ లో మనం చూసుకుంటే మాంసం చికెన్ కోసమే, మాంసపు ఉత్పత్తుల కోసం మనం చూసుకుంటే 32.6% ఖర్చు చేస్తూ ఉంటే చేపల కోసం 13.5%, పాలు పాల యొక్క ఉత్పత్తుల కోసం 11% ఖర్చు చేస్తూ ఉన్నారు. తమ యొక్క ఆహార బడ్జెట్ లో 57% మనం చూసుకుంటే మాంసం మరియు పాల ఉత్పత్తుల కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు. మిగతా డబ్బు మనం చూసుకుంటే నిత్యావసర సరుకులు గాని కూరగాయల కోసం ఖర్చు చేస్తూ ఉన్నారని చెప్పి రాబోయే రోజుల్లో కువైటీ కుటుంబాలు ఆహారం కోసం ఎక్కువగా ఖర్చు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.